జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక 5 రోజులు కృష్ణా జిల్లాలో ఆయన ఆట విడుపు యాత్ర చేశారు ఆ యాత్ర ఆశాంతం ఆయన మాటలన్నీ కూడా ఆకరికి జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా ఎవరికి నచ్చట్లా కిక్కి ఓట్ల ఆయన మాట్లాడతాడు జగన్ మోహన్ రెడ్డి గారికి దమ్ము ఉంటే అంట భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయాలంట జగన్ మోహన్ రెడ్డి గారికి దమ్ము ఉంది కాబట్టి 2014 2019 2024 2029 జగన్ మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవించి ఉన్నంత వరకు కూడా ఏ పార్టీతో పొత్తు లేకుండా నికార్స్గా జనాన్ని దేవుణ్ణి నమ్ముకునేటువంటి నికార్సైన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు కోసం పోటకో మాట రోజుకొక వేషం రోజుకొక పార్టీలు మార్చేటువంటి తోతాపురి రాజకీయ నాయకుడు కాదు ఏతావత ఈ 5 రోజుల పవన్ కళ్యాణ్ యాత్రలో ఏంటే అని తెరిపారా మనకు పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ కంటే కూడా నాకు చంద్రబాబే ముఖ్యం మా అన్నయ్య కంటే కూడా చంద్రబాబే నాకు ముఖ్యం అనేటువంటిది అతను తేటతెల్లం చేశాడు అతను మాట్లాడతాడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డిని ఎదురిచ్చాను నువ్వెంత జగన్ అంటాడు ఓరి నీ యాచాలు మామూలుగా అసలు నువ్వేమన్నా మామూలు కలగన్నావా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించావని ఎప్పుడు ఎదిరించావు రాజశేఖర రెడ్డి గారు మీరు పార్టీ పెట్టింది ఎప్పుడు ప్రజారాజ్యం పార్టీ మీ అన్నయ్య గారు 2007లోనో 8లోనో 8లోనో 9 పెట్టినట్టున్నారు మీ అన్నయ్య గారు 2008లో పెట్టినట్టున్నారు 2008లో పార్టీ పెట్టిన తర్వాత మీరు యువరాజ్యం అధ్యక్షుడు అయినట్టున్నారు యువరాజ్యం అధ్యక్షుడైతే అధ్యక్షుడైనప్పుడు అసలు మామూలుగా రాజశేఖర రెడ్డి గారి మీద నువ్వు పోరాటం చేసావని మీ అన్నయ్య గారికన్నా తెలుసా చిరంజీవి గారికి పార్టీ అధ్యక్షుడు కదా ఆయనకన్నా తెలుసా ఎవరికన్నా తెలుసా అసలు ఏంటి పోరాటం చేసావు ఎక్కడ పోరాటం చేసావు అంటే కనపడదు సొల్లు కబుర్లు మాత్రం మిగులుతాయి రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేసావంట ఇదంతా సినిమానేంటి ఇదంతా మన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాకి కొంచెం చిరంజీవి గారి దగ్గర ఒక సర్టిఫికేట్ పట్టరా పోని మా తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి మీద బాగా ఇరగదీసి పోరాటం చేశాడు నేను చేయలేకపోయానని చెప్పిన ఒక సర్టిఫికేట్ పట్టరా అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేల్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే కొల్లేరులో నడిపిస్తా అంట రేపు ఈయన ప్రభుత్వం వచ్చాక అంటే కొల్లేరంతా ఎండిపోద్ది ఎట్టాక చంద్రబాబు నాయుడు నీ పేరు చెప్తే అసలు వర్షాలు ఉండవు ఈ రాష్ట్రంలో మొత్తం అంతా అడివి అయిపోయి ఎడారైపోద్ది అని చెప్పినదా కొల్లేరులో నడిపించమండి ఆయన మాట్లాడతాడు 30 గ్రామాలు ఉన్నటువంటి కొల్లేరులో పెద్దింట్లమ్మ వారికి గుడికెళ్తాకి వంతెన లేదు ఈ 4 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతున్నా నువ్వు ఎప్పుడు ఖాళీ చేసుకుంటావు రా కొల్లేరు పెద్దంట్లమ్మ గుడికి పద వంతిని మీద కారు వేసుకెళ్దాం మనిద్దరం కొల్లేరు పెద్దంట్లమ్మ గుడికి మనిద్దరం కారులో పెద్దంట్లమ్మ గుడికి వెళ్దాం పద కనీసం విషయ పరిజ్ఞానం
ఏం జరిగింది, ఏం జరగలేదు, ఎవడ చీటీ రాసిస్తే సినిమా డైలాగులు చెప్పినట్టు అలవాటైపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. సరే ఏని పక్కన పెడదామా, జగన్మోహన్ రెడ్డి గారు వంతిని కట్టాడా కట్టలేదా, పేరుని నా నేను పవన్ కళ్యాణ్ కలిసి కారులో పెద్దింట్లో గుడికి వెళ్దాం పక్కన పెడదాం. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు నువ్వు గవర్నమెంటే కదా, మరి మీ ఇద్దరు ఏం పొడిచారు? 5 ఏళ్ళు మీ ఇద్దరు ఏడిచారు కదా, ఏం పొడిచారు పెద్దింట్లం గుడికే అని చెప్తున్నాను. కొల్లేరుకి ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి? ఎంతసేపు అదేదో, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి, లేకపోతే 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నట్టు. నువ్వు పరిపాలించావు కదా, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉంది కదా 2014 నుంచి 19 దాకా. దిక్కుమాలిన మాటలు ఎమ్మెల్యేల గురించి, డెత్ సర్టిఫికేట్కి డబ్బులు తీసుకుంటున్నారు, దానికి డబ్బులు, ఇవన్నీ అసలు మాట్లాడటం కూడా ఈశాన్ మాత్రం సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడటం. నిన్ను మాత్రం ఎవరేమనుకోవడదు, నువ్వు మాత్రం నోటుకు వచ్చినట్టు అందరినీ మాట్లాడతావు. నిజమా, నిజాయితీయా, నీ మాటలో నిజాయితీ ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఉందా అసలు? అప్పుడు వంతిని ఉంటే వంతిని లేదంటావు. ఎమ్మెల్యేల గురించి ఇష్టానుసారం మాట్లాడతావు, అసత్యాలు మాట్లాడతావు, బురదేస్తావు. ఏపీకి రావాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలా? అసలు ఏపీలో ఏపీతో మనకేంటి సంబంధం? ఆధార్ కార్డు ఉందా ఏపీలో? ఏపీలో మీ ఇల్లుందా? ఏపీలో నీ కాపురం ఉందా? ఏపీలో నీ సినిమా షూటింగ్లు ఉన్నాయా? నీ ఆధార్ కార్డు నుంచి, నీ వృత్తి దగ్గర నుంచి, నీ ఇల్లు దగ్గర నుంచి, నువ్వు తిని పడుకునే దగ్గర నుంచి, నీ వ్యాపారం దగ్గర నుంచి, నీ ఆస్తుల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉండవు, నువ్వు ఉండవు ఈ రాష్ట్రంలో. పాస్పోర్ట్ కావాలా? ఎన్నిసార్లు వచ్చావు? ఎన్నిసార్లు పాస్పోర్ట్లు తీసుకున్నావు 2019 నుంచి 4 ఏళ్ళలో? ఆయన చెప్తాడు, నేను ఎన్డీఏలోనే ఉన్నాను, వైసీపీ వాళ్ళు నేను ఎన్డీఏలో లేనని ప్రచారం చేస్తున్నారు, అంటే మోడీ గారితో నన్ను తన్నించాలని చెప్పని వీళ్ళు కుట్ర పన్నుతున్నారు, అమిత్ షా గారితో నన్ను బెత్తమెట్టి బాధించాలని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర పన్నుతున్నాడు అని లబలాడిపోతున్నాడు, లబోదీపం అంటున్నాడు. మరింత భయం ఉన్నోడివి. అవినిగడ్డలోనేమో నేను ఎన్డీఏలోంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చానని మాట్లాడతావు. ముదినేపల్లి వెళ్ళి నేను ఎన్డీఏలో లేనని ఎవడన్నాడు అంటావు. అసలు నీ ఎన్డీఏ నీ బాగోతం నేను చెప్తాను ఒకసారి. ఎవడన్నా ఎన్డీఏలో భాగస్వామి అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నీ మద్దతు ఎవరికి ప్రకటించావు? హైదరాబాద్ నగరంలో నువ్వు ఉండేటువంటి, నువ్వు కాపురం ఉండేటువంటి, నీ షూటింగులు జరిగేటువంటి, నీ ఆస్తులు ఉండేటువంటి, నువ్వు రోజు భోజనం చేసి నువ్వు ఎక్కడైతే పడుకుంటున్నావో నువ్వు ఆ ఊర్లో మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఎవరికి మద్దతు ఇచ్చావు? భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చావా? నువ్వు ఎన్డీఏ కదా, ఇచ్చావా? ఈ మధ్య ఒక వారం క్రితం, 3 రోజుల క్రితం తెలంగాణలో 32 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తానని చెప్పని ఎలక్షన్ కమిషన్ కాగితం ఇచ్చావా లేదా? ఇచ్చారు కదా. జనసేన 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది, మాకు గలాసు గుర్తు.
గలాసు గుర్తు మాకు కేటాయించండి అని చెప్పి అడుక్కున్నామా లేదా? మరి నువ్వు ఎన్డీఏలో ఉన్నావా ఎన్డీఏలో లేవా? మరి భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తే నువ్వు ఎన్ని సీట్లకు పోటీ చేస్తావు, ఆ సీట్లు ఏంటి అని అడుక్కున్నారా, మాట్లాడుకున్నారా? మరి ఎలా ఇచ్చావు ఆ 32 నియోజకవర్గాల పేర్లు? తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సీఈఓకి జనసేన తరపున 32 నియోజకవర్గాల్లో మాకు గ్లాస్ గుర్తు కేటాయించండి అని ఎలా ఇచ్చారు?